Hello, good afternoon, my dear students. Especially students who are eager to join in CBT. It is now it is foundation to get eligibility to join in the CA course. Prestigious privileged course and ఏదైనా కామర్స్ లో ఉందంటే CA మాత్రమే అని మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ సిఏ పాస్ అయ్యి కూడా ప్రాక్టికాలిటీకి దూరంగా ఉండటం వల్ల రేపటి రోజున క్వాలిఫైడ్ అనే సర్టిఫికెట్ చేతిలో ఉన్నా కూడా రేపొద్దున డ్యూటీని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దీంట్లో విమర్శన అనే ప్రశ్న లేకుండా మీరు ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్, ఇది ప్రాక్టికాలిటీ లేకపోతే సిఏ కామర్స్ కోర్సు విలువే లేదు. నాట్ ఓన్లీ సిఏ, మీరు ఎంబీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేని ఏ కోర్సు కామర్స్లో పనికిరాదు. సో కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఈరోజు వరకు ఇలా మన కాలేజీల్లో ఏ స్టడీ అయినా లెక్కేసుకోండి, ఇంటర్మీడియట్ మొదలుకుని సిఏ వరకు కూడా ఎక్కడా ప్రాక్టికల్గా లేదు, ఎక్కడ క్రానలాజికల్ ఆర్డర్లో లేదు. ఏదో సోషల్ ఎంట్రీస్ ఇవ్వడం నట్టుగా పాస్ అవుతాం తప్ప దేంట్లో కూడా ఫుల్ ఫిల్చర్గా ఇన్డెప్త్ నేర్చుకునే అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే టు గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ మనం ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి ఏంటంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీకు, మీరు గనక ఫౌండేషన్ కోర్సు ద్వారా ఎలిజిబిలిటీని సంపాదించుకొని సిఏలో చేరాలనే అభిప్రాయం ఉన్న మీరు, మీ భవిష్యత్తుని కే ముఖ్యమైన గోల్గా పెట్టుకున్న మీ పేరెంట్స్, మీరు ఒక 1 వీక్ క్లాసెస్లో చేరండి. ఏమండి ఫ్రీగా క్లాసెస్ చేరి, అసలు ఇలా ఉంటుందా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ అంటే, ఇలా ఉంటుందా, ఇలా నేర్చుకుంటేనే మనం ప్రాక్టికల్గా సక్సెస్ కాగలుగుతామని మీకు నమ్మకం కుదిరినప్పుడు మీరు కంటిన్యూ అవుదురు, లేకపోతే డిస్కంటిన్యూ అవుదురు. ఎందుకంటే మీకు ఆ ప్రాక్టికల్ టేస్ట్ చూపించాలనే ఉద్దేశం తప్ప ఇది నా బిజినెస్ ప్రాపగాండ కాదు, ఇన్స్టిట్యూట్ ప్రాపగాండ అంతకంటే కాదు. మిమ్మల్ని బలవంతం చేసేది లేదు, ఒక డిమో అని కూడా చెప్పట్లేదు. ఒరిజినల్గా క్లాసే ఉంటుంది మీకు. డిమో అంటే మీకు అన్ని రకాలుగా అన్ని రంగులు కలిపి మంచిగా మసాలా నూరు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు అట్లా అవసరం లేదు. అసలు ప్రాక్టికాలిటీ అవసరం దేనికి? సిఏ చేసిన వాళ్ళందరికీ ప్రాక్టికల్గా ఓరియంటెడ్గా ఎక్స్పోజ్ ఎందుకు కావాలనే దానికి మనం డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీ పిల్లల్ని చేర్చాలనుకున్న పేరెంట్స్ కూడా దీని మీద ఉత్సాహం చూపించండి. మీరు కూడా రండి, క్లాస్ వినండి, మీ పిల్లలకి బెటర్గా ఉందనుకుంటే మాత్రమే దీన్ని చేయండి. ఇంకోటి ఏంటంటే ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రాక్టీషనర్ సిన్స్ 42 ఇయర్స్. నాకున్న అనుభవాలని నేను పాఠాల రూపంలో చెప్తాను. ఇదే రేపొద్దున అవసరం పడే, రేపొద్దున ఉద్యోగం చేయాలన్నా, సిఏ కంప్లీట్ చేసి ఉద్యోగం చేయాలన్నా, లేకపోతే ప్రాక్టీసే పెట్టుకోవాలన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంటే అంత ప్లస్ మీకు, లేకపోతే ప్లస్ కాదు. కాబట్టి ఏంటంటే ఆ విధమైన టేస్ట్ మీకు ఎలా ఉంటుందో చూపించదలుచుకున్నాను నేను. కాబట్టి ఏంటంటే 1 వీక్ ప్రీ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి అంటే జూన్ 1 నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. జూన్ 1కి లోపు మీరు వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత 1కి వచ్చి జాయిన్ అయితే సరిపోతుంది. కాకపోతే మీకు నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్, నా టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నాను. కాబట్టి ఏంటంటే యూ కెన్ మీట్ మీ ఇన్ పర్సన్ టు టాక్ ఇన్ డీటెయిల్ ఆర్ టు యూ కెన్ సెండ్ ఎ మెయిల్ టు గెట్ ది ఫుల్ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది కోర్స్. కాబట్టి ఏంటంటే ఇదే ఇన్విటేషన్ అనుకుని మీరు ఉచిత ఫౌండేషన్ కోర్స్ ఫర్ సిఏకి మీ పిల్లలతో పాటు మీరు కూడా అటెండ్ అయ్యి దాంట్లో ఉన్న మంచి చర్యలు తెలుసుకుంటారని నేను మిమ్మల్ని ఈ రకంగా ఆహ్వానిస్తున్నాను. కాబట్టి హ్యావ్ ఎ గుడ్ డే. ప్లీజ్ గివ్ మీ పర్మిషన్ టు లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.